हाय गाइस गुड मॉर्निंग एंड वेलकम बैक टू अवर चैनल मैं चैनल लो ब्यूटीफुल बीच चूपो अंड ब्यूटीफुल बीच इधी ब्यूटीफुल रोड नीचे स्टार्ट ओके मत मिगता विशेषा मैं गोप्रो वो माटडक इधे मन वेस्ट गोदावरी में उ ब्यूटीफुल रोड ताड़ेपल्लीगूम नीचे निडदवल वे रूट निडदवल नीचे राजमंड्री वरकू मोस्टली इलागे उड़ेपल्लीगूम नीचे मोतम अंत अडवचर वस्तूर कदम अंदक इकड़ कंपलसरी गेट वस्तारनम इधे निडदवल रैलवे गेटी नाक वस्ते वो तौब तुम साल गेट वैसे उ अंत मर अंत अडवचर चाहिए इकड़ रश्स कदापे मैं हाईवे वादी NH16 इधे चेन्नई टू कोलकाता हाईवे बट मैं टोटल जर्नी अच्छे हाईवे उड़को एक्कड़े कदा सो मनमु एक्सप्लोर चेटे उप्पाड़ा बीच सो उप्पाड़ा अनेटपड़ी चाल मंदे सारीस की फेमस अंड अलगे बीच वेटे मध्य रोड पिट साइड बीच अला चाल दूर अटन अंड नेक्स्ट इंकोटे अला मन आंध्र मेरी एक्ड़दा मेबी इदे वन अंड ओन बीच समुद्र दर मन के वरी सा चूसरा सो इट बीच उ कोड अंड इक मतलब पैडी अच्छे फार्मिंग सेटर असल समुद्र दी पड़ अला अटूटन का मन की उपाड़ दर अला अभी डिफरेंट उ सामलकोट सामलकोट रीच अंडे सामलकोट रैलवे स्टेशन इधे मेन जंक्षन मन काकीनाडा की ट्रैन अब्बा काकीनाड की मन की ट्रैन वेलाने कंपलसरी इकडन मन की रूट चेंज मनमे स्ट्रेट वेते काकीनाडा अच्छे स्ट्रेट वेला पन इकडनी मन लफ्ट पोर्ट रोड काकीनाडा पोर्ट कदा सो ये रूट मोतम स्ट्रेट अल्लिपे अंडी अच्छेपेट जंक्षन इकडनी रईट के मन काकीनाडा मनमे स्ट्रेट अंड रोड मोतम ट्रक ट्राफि एक्वे पोर्ट नीचे वे वेहिकल्स पोर्ट के वेहिकल्स सर अभी काकीनाड बीच पार्क कदा दीन लपल मन की ग्लास ब्रिज इंका क्रेव पटोर बट अदू वे अंडी मन की एंट्रस नेवल एनक्लेव काकीनाड अंड मन की रईट सैड मोतम कहार मत बीच यह रोड इंका कोई फ्रंट के तरह मन की बीच रोड रेल दच्चे इधे स्टार्टिंग स्टार्टिंग पॉइंट बीच अंड रूट इला स्ट्रेट के मैं उप्पाड़ा उप्पाड़ा ऊर्जा ओके मनमे वा वन आफ द ब्यूटीफुल बीचेस इन इंडिया इकडन करेक्ट स्टार्टिंग अन्ट रासरा इपड़े समुद्री वन मन की ओ टाइम वेव्स अने चाला अब इकडनी इला वी मतलब रोड कटू उ दाखी कोई प्रोटेक्षन का राइए पटेर का असल व्यू चूँ असल एक्सलेंट कदा अला इक मन कमी वेलानी अं दी लिंक ब्रिज अटर इकड़ चूँ मन
అసలు ఇక్కడ ఉన్న సౌండ్ లో నా వాయిస్ రికార్డ్ అవుతుందా లేదా కూడా తెలియదు. ఓకే ఉప్పాడ అయితే రీచ్ అయ్యాను కదా, చూడండి మొత్తం నా వెనకాల ఉన్న బీచ్ వ్యూస్ అయితే ఇలా ఉన్నాయి. అండ్ ఇంత ఫుల్ ఈ ఎండ్లో ఎక్స్ప్లోర్ చేస్తున్నా నేను ఒక్కడే అనుకుంటా. అక్కడ గోప్రో వ్యూలో మీకు కనబడతాం లేదు తెలియదు, కానీ అక్కడ మధ్యలో ఒకళ్ళు ఫిషింగ్ చూడండి, ఈత కొడుతూ వెళ్తున్నారు. సో ఇది మొత్తం నా చుట్టూ ఉన్న లొకేషన్ అయితే. సూపర్ కదా అసలు ఈ బీచ్ కానుకుని మొత్తం ఈ రోడ్ అంతా కూడా. అండ్ నా బ్యాక్ సైడ్ చూడండి, బ్యాక్ సైడ్ మొత్తం అంతా కూడా పొలాలు. సైడ్ వచ్చేటప్పటికి బీచ్ ఉంది, అండ్ నా ఆపోజిట్లో వచ్చేటప్పటికి ఏంటంటే మనకి పొలాలు ఉన్నాయి. సో ఈ టైప్లో ల్యాండ్స్కేప్ నాకు తెలిసి ఎక్కడ చూడలేదు అసలు. బీచ్ దగ్గర పొలాలు అనే కాన్సెప్ట్ అసలు ఎక్కడ చూడలేదు. అండ్ ఈ చుట్టుపక్కల ఎవరున్నా సరే, చుట్టుపక్కలనే కాదు ఈవెన్ నిన్న వన్ ఆఫ్ మై సబ్స్క్రైబర్ వైజాగ్ నుంచి వచ్చి ఇది ఎక్స్ప్లోర్ చేశాడు. వైజాగ్ బీచ్ గురించి అయితే అందరికీ తెలిసిందే కదా. సో వైజాగ్ నుంచి ఉప్పాడ బీచ్ అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చాడు, బట్ నిన్న నాకు చెప్పలేదు. లేదంటే నిన్నే వద్దు, నేను ఇద్దరం కలిసి ఎక్స్ప్లోర్ చేద్దాం. ఓకే వాట్ ఎవర్ ఇట్ మేబీ. అండ్ కంపల్సరీగా ఎప్పుడు ఒకసారి అయినా సరే ఈ ఉప్పాడ బీచ్ అయితే ఎక్స్ప్లోర్ చేయండి. నిజంగా ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అంత బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఈ రోడ్డు కూడా మెయిన్ దీనికి అట్రాక్షన్ ఏంటంటే బీచ్ ఒకటే కాదు, బీచ్ అండ్ ఈ పక్కన ఉన్న ఈ రోడ్డు మొత్తం అంతా కూడా. అండ్ ఇక్కడ ఈ బ్రిడ్జ్ ఐడియా ఉందా మీకు ఒప్పిన మూవీలో? ఈ బ్రిడ్జ్ బాగా ఫేమస్ అయింది ఆ తర్వాత. ఇదివరకు యాక్చువల్గా అక్కడ నుంచి డైరెక్ట్ రూట్ ఉండేది అనుకుంటా, మొత్తం అదంతా కట్ అయిపోయింది చూడండి. అండ్ వాటర్ ఇక్కడ నుంచి ఇలా కలుస్తున్నాయి. ఇలాంటివి అసలు డ్రోన్స్ ఒకటి ఉంటే అదిరిపోతుంది. డ్రోన్ షాట్ తీస్తే అసలు పైనుంచి మొత్తం ఇటుపక్క ఈ పొలాలు సముద్రం మొత్తం అంతా ఒకే షాట్లో వేస్తున్నాము. చాలా చాలా సూపర్గా ఉంటుంది అసలు. ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, రైడ్ సేఫ్, టేక్ కేర్.